కృష్ణపట్నం గ్రామ ప్రజలతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. చంద్రమోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. టీఎన్టీయూసీ మండల అధ్యక్షుడు రాగాల శివకృష్ణ, టీడీపీ సీనియర్ నాయకులు ఏకోలు కోదండయ్య ఆధ్వర్యంలో 67 కేజీల భారీ కేక్ కట్ చేశారు. టీడీపీ మండల అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, మండల కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్లతో కలిసి టీడీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. మేళతాళాలు, బాణాసంచా వెలుగొల్లో ర్యాలీగా ఆంజనేయస్వామి విగ్రహం సెంటర్కు చేరుకున్నారు. భారీ గజమాలతో సోమిరెడ్డిని సత్కరించారు. ఈ సందర్భంగా చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం అనునిత్యం పోరాడుతానన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న కృష్ణపట్నంలో గత 15 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు చేసి స్థానిక ప్రజానీకానికి ఎంతో మేలు చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వాయిల వెంకటరమణయ్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సోమిరెడ్డి అభిమానులు పాల్గొన్నారు. ఫస్ట్ టైం మెడికల్ క్యాంప్, రక్తదాన శిబిరం, అన్నదానం, హాస్టల్ ఉంది. దాంట్లో ఆ పిల్లలకి అంటే మూగాచువంటి పిల్లలకి నేను వస్త్రాలు ఇచ్చిన కొరవు లేదు. ఒక టీవీ అన్ని మాట్లాడి అన్నదానం అన్ని ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా చేశారు. నాగేంద్ర అయితే హాస్పిటల్ వాడిని పంపించి రక్తదానము, మెడికల్ క్యాంపు శిబిరాలు అన్ని పెట్టాడు. ఈరోజు మళ్ళీ మార్నింగ్ కోత్పల్లిగూడి రోడ్డు సురేష్ రెడ్డి లీడర్షిప్ లో అందరు కలిసేసి మన ఇంటి దగ్గర రక్తదాన శిబిరం పెట్టారు. నిన్న ఈ రోజు కలిసి 250 మంది బ్లడ్ డొనేషన్ ఇచ్చారు. చాలా సంతోషం, నేను మర్చిపోలేను. అట్లే నిన్నటి నుంచి ఈ రోజు దాకా వేలాది మంది వచ్చి నన్ను ఆశీర్వదించినారు. మీ మేలు మర్చిపోలేను, మీ రుణం తీర్చుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ పిల్లలు 4 రూపాయలు 6 రూపాయలు వసూలు చేస్తుంటే గడప గడపకి ఆయన వస్తుంటే నన్నైతే ఇంటికి వచ్చి స్వతంత్రంగా పోరాడేవాళ్ళే నా మీద ఇష్యూ వస్తే. ఈ రోజు ఎవరన్నా ఆయన్ని ఆ తోడేరు వచ్చినప్పుడు ఈయన ఏందో ఇది 1.5 రూపాయలు చెప్పి 5 రూపాయలు 6 రూపాయలు ఎట్ట తీయవని చెప్పింది ఆయన. ఒక్క రైతు అడిగాడా పోరాడితే పోయేది లేదు అని గుర్తుపెట్టుకుని అంటే మేము గొడవలు బొమ్మని కాదు నేను చెప్పేది. మారకుండా హక్కు, ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైస్, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరకి కొలిసి తీరాల పక్కన తెలంగాణలో కొంటే నువ్వు ఏడన్నా కొంటం లేదు అని చెప్పి 4 ఏళ్ళు మనం అడగలే. అది మనం కూడా అనుబంధాన్ని కొత్త వరకు ఇప్పుడు మేము చేసేది కాకుండా రేపు వచ్చే భూమి తరాలు కూడా అదే విధంగా వాళ్ళ కుటుంబంతో మనం సన్నిహితంగా ఉండాలా. మనకు అది వాళ్ళకి ఈరోజు కృష్ణాపట్నం గ్రామంలో వచ్చిన వాళ్ళందరికి ఈ కార్యక్రమానికి చేసిన అందరికి శుభానందనం కలుపుతున్నాను. అట్లాగే ముత్తూరు మండల నాయకులందరూ కూడా ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాజీ మంత్రి వారు, పొలిట్ బ్యూరో సభ్యులు, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కృష్ణాపట్నం గ్రామంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు అందరూ కలిసి భారీగా సెలబ్రేషన్ చేసుకున్నాం. 67 కేజీల కేక్తో భారీ సెలబ్రేషన్ చేసుకున్నాం. ఆయన మా ఊరికి చేసిన సేవా కార్యక్రమాలకు ఫలితంగా మేము ఇది ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు. 8179969829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. 8179969791.